हाई फ्रेंड्स, 25 లక్షల సంవత్సరాల క్రితం మనిషిలాగే కనిపించే జీవిని మొట్టమొదటిసారి మన భూమి మీద చూశారు. ఇది మిగతా జీవుల కంటే చాలా డిఫరెంట్. కానీ ఆ ప్రీ హిస్టారిక్ కాలంలో ఈ జీవితం ఒక సంఘటన జరిగింది. ఈ జీవిని కొన్ని దశాబ్దాల వరకు ఒక మామూలు జీవిలాగానే చూసేవారు. వీటి వల్ల వీటి చుట్టుపక్కల ఉన్న పర్యావరణం మరియు వాతావరణం మీద ఎలాంటి ప్రభావం పడలేదు. సేమ్ ఒక గొర్రె ఒక నక్కలాగా జీవించేవి. అయితే జీవితో ఒక ఘటన జరిగింది. అది వీటి భవిష్యత్తుని పూర్తిగా శాశ్వతంగా మార్చేసింది. ఈ ఘటన తరువాత ఈ జాతికి సంబంధించిన జీవులే కొన్ని సంవత్సరాల తర్వాత పరమాణువును కూడా ముక్కలు చేస్తారు. వేరే గ్రహాల మీదకు యానాలను పంపిస్తారు. గణితం లాంటి లాంగ్వేజ్ను కూడా అర్థం చేసుకుంటారు మరియు ప్రపంచాన్ని శాసిస్తారు. ఐ మీన్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఫ్రెండ్స్. అడవిలో నివసించే ఒక సాధారణ జీవి, దీని దగ్గర సింహం లాంటి బలమైన పంజా లేదు, ఏనుగు లాంటి బలం లేదు, ఇది గాలి ఎగరలేదు, అలాగే చిరుతలాగా పెరిగేతలేదు. అయితే జీవితం ఎలాంటి ఘటన జరిగి ఉంటుంది, అది జీవికి ఎలాంటి సూపర్ పవర్ ఇచ్చిందంటే ఇప్పుడు ఈ జీవి మిగతా అన్ని జీవులను కూడా పాలిస్తుంది. ఈ ప్రపంచానికే రాజాగా మారింది. అది కూడా ప్యూర్ లక్. 7 లక్షల సంవత్సరాల క్రితం ఒక మదర్ మంకీ 2 జీవులకి జన్మనిచ్చింది. అందులో ఒకటి ఈ రోజు మనకు కనిపిస్తున్న చింపాంజీ, వెల్ 2వది మనమే. అయితే ఎందుకని ఈ రోజు మనం చింపాంజీ కంటే ఇంత వేరుగా ఉన్నాము? వెల్, చింపాంజీ విషయం వదిలేయండి, ఎందుకంటే ఇది మనకి చాలా దూరపు కజిన్. కానీ మనిషి కూడా ఒకే జాతికి సంబంధించిన వాడు కాదు. ఎలా అయితే జీనస్ ప్యాంథర్లో సింహం, పులి, లెపర్డ్, హోమా లాంటి జీవులు ఉంటాయో అదేవిధంగా హోమో జీనస్లో కూడా హోమో సేపియన్స్, అంటే మనం మాత్రమే ఒంటరిగా లేము, అట్లీస్ట్ మనకి క్లోజ్లీ రిలేట్ అయిన 7 జీవులు కూడా ఉన్నాయి. ఒకసారి మన అనేల గురించి తెలుసుకుందాం రండి. హోమో హెబిలస్, హోమో హైడర్బర్గెన్సెస్, హోమో రూడల్ఫెన్సెస్, హోమో ఫ్లోరెన్సియన్సెస్, హోమో ఎర్గాస్టర్, హోమో నియాండర్తాలెన్సెస్ అండ్ చివరగా మనం హోమో సేపియన్స్. మన అన్నయ్యలు మనకి చాలా సిమిలర్గా అనిపిస్తున్నారు, రైట్? కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే వారి ప్రకృతిని ఎదుర్కొని జీవించలేకపోయారు, శాశ్వతంగా అంతమైపోయారు, కేవలం మనల్ని మాత్రమే ఈ భూమి మీద ఒంటరిగా వదిలిపెట్టి. అయితే అసలు ఇది ఎలా సాధ్యమైంది? మనల్ని ఏది బ్రతికించింది? వారిని ఈ భూమి నుంచి ఎక్స్టింక్ట్ అయ్యేలా చేసింది. కానీ మనం ఇంకా బ్రతికే ఉన్నాం, ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈ రోజు ఒక చింపాంజీ కూడా బ్రతికే ఉంది, కానీ మనకు అంత దగ్గరైన మన బంధువులు బ్రతికలేరు. సింహం బ్రతికే ఉంది, నక్క బ్రతికే ఉంది, ఎక్కడికైతే ఒక గాడిద కూడా బ్రతికే ఉంది. దీనికి సమాధానం తెలిస్తే మీరు చాలా నవ్వుకుంటారు, కానీ అన్ఫార్చునేట్లీ ఇదే వాస్తవం. మీకు మీ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవడం బాగా అనిపిస్తుందా? వారి గురించి వీరి గురించి గాసిప్ వినడం ఇష్టమా? వెల్, అలా అయితే ప్లీజ్ థ్యాంక్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే ఈ అలవాటే మనల్ని ఇంత ముందుకు తీసుకొచ్చింది. అది ఎలానో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సీక్రెట్ మనల్ని ఎంత యూనిక్గా మార్చింది. ఒకవేళ ఆ సీక్రెట్ మీకు తెలిస్తే ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో మీకు అర్థమైపోతుంది. పాలిటిక్స్, రిలీజియన్, ఎకనామిక్స్, సొసైటీ, ట్రెడిషన్స్, ఇవన్నీ ఎలా పుట్టాయో, ఏ సిద్ధాంతాలపైన పనిచేస్తున్నాయో మీకు తెలుస్తుంది. మీరు నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న తేడాను గుర్తించగలరు. ఇన్ షార్ట్, ఇప్పటి వరకు మీరు నమ్ముతూ వస్తున్న మూఢనమ్మకాలు ఎక్కడితో అంతమైపోతాయి. అవి మిమ్మల్ని అజ్ఞానిగా మారుస్తున్నాయి. కబుర్లు చెప్పుకోవడమే మన మానవజాతిని బ్రతికించింది, కానీ మన బంధువులు చనిపోయారు. వినడానికి చాలా సిల్లీగా ఉంది, రైట్? కొన్ని లక్షల సంవత్సరాల ముందు హోమో సేపియన్స్ అంటే మనం మన జన్మభూమి అయిన ఆఫ్రికాను వదిలిపెట్టి యూరోప్లో కాలు పెట్టాము. అయితే ఇక్కడికి రాగానే మనకు ఒక సమస్య ఎదురైంది. యూరోప్ యొక్క చల్లటి వాతావరణంలో నియాండర్తాల్స్ జీవించేవారు. నో డౌట్, ఒకే జాతికి సంబంధించిన 2 జీవులు ఒకే ప్రదేశంలో జీవిస్తున్నాయి. మీన్స్ కాంపిటీషన్, ఆహారం తినడంలో, ఇల్లు వెతుక్కోవడంలో, ఇంకా వేరే రిసోర్సెస్ కోసం. సో ఇలాంటి స్కేర్సిటీ పరిస్థితి ఇద్దరు అన్నదమ్ములను శత్రువులుగా మార్చింది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక సమస్య ఉంది. నియాండర్తాల్స్ మనకంటే చాలా స్ట్రాంగ్గా, చాలా మస్కులర్గా, చాలా వేగంగా, ఇక్కడకు మనకంటే చాలా ఇంటెలిజెంట్గా ఉండేవారు. అయితే వీరిని మనం ఎలా ఎదుర్కోగలం? మనం వీరితో ప్రకృతి యొక్క కాంపిటీషన్లో ఓడిపోతాము. ఒక 1-on-1 ఫైట్లో ఒక నియాండర్తాల్ ఒక హోమో సేపియన్ని కుక్కను కొట్టినట్టు కొడతాడు, అతని శక్తి మరియు బుద్ధిని ఉపయోగించి. కానీ మన దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది, అది నియాండర్తాల్స్కి ఓటమినే మిగిల్చింది. అదే గాసిప్, కబుర్లు చెప్పుకోవడం. ఐఎమ్ సీరియస్ ఫ్రెండ్స్. 70,000 నుంచి 30,000 సంవత్సరాల క్రితం హోమో సేపియన్స్ యొక్క జీన్స్ లో ఒక మ్యూటేషన్ వచ్చింది. దీనివల్ల మన బ్రెయిన్ యొక్క వైరింగ్ చేంజ్ అవడం మొదలైంది. దీని కారణంగా మనం వేరువేరుగా ఆలోచించడం మొదలు పెట్టాము. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఒక స్ట్రాంగ్ లాంగ్వేజ్ అంటే భాషను తయారు చేయడం మొదలు పెట్టాము. జస్ట్ థింక్ అబౌట్ ఇట్, హ్యూమన్ సోషల్ యానిమల్.
అంటే కబుర్లు చెప్పుకోవడం మన రక్తంలోనే ఉంటుంది. మనలో చాలా మందికి ఇవంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా లేరు అని, ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదు అని, అలాగే ఎంత ఇన్ఫర్మేషన్ ని ఈ హ్యాబిట్ ద్వారా మీరు వేరే వాళ్ళకి షేర్ చేయగలరు. ఈ రోజు మనకు బాగా రిలేట్ అయిన జీవి చింపాంజీ. ఒకవేళ ఈ చింపాంజీ వేరే చింపాంజీకి ఒక మెసేజ్ ని పంపించాలనుకుంటే అది సైన్ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తుంది. సేమ్ థింగ్ విత్ మంకీస్. వీటి కమ్యూనికేషన్ ఎంత సోఫిస్టికేటెడ్ ఉంటుందంటే, ఒకవేళ వాటి ప్రదేశంలోకి ఏదైనా పరాజీ వచ్చిందంటే అవి వేరే చింపాంజీస్ కి సిగ్నల్ అవ్వడంతో పాటు అది ఏ జీవి, అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాటి ప్రదేశంలోకి ఒక సింహం వస్తే అవి చేసే శబ్దం ఎలా ఉంటుంది. ఒకవేళ ఆకాశం నుంచి పరపక్షి వస్తే అవి చేసే శబ్దం ఎలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ అటాక్ ఆకాశం నుంచి జరగబోతుందని చెప్తాయి. ఇదే బిహేవియర్ ని యాక్చువల్ గా చూసారు కూడా. రీసెర్చర్స్ వీటిపైన ఎక్స్పెరిమెంటింగ్ చేస్తున్నప్పుడు వారు వీడి దగ్గర ఒక మంకీ యొక్క సౌండ్ ని ప్లే చేశారు. అప్పుడు అన్ని కోతులు కూడా పైకి ఆకాశంలోకి చూడటం మొదలు పెట్టాయి. దీని తర్వాత ఈ సౌండ్ ని ప్లే చేశారు. అప్పుడు కోతులన్నీ నేలపైనే చాలా దూరం వరకు చూడటం మొదలు పెట్టాయి. అంటే సైంటిస్టులు ఒక విధంగా కోతుల యొక్క భాషని డీకోడ్ చేసేశారు. ఇంట్రెస్టింగ్ రైట్? కానీ ఫ్రెండ్స్, ఇది కూడా ఆధునిక జీవి. వీటికంటే తక్కువ బుద్ధి గల జీవులు లైక్ బర్డ్స్ అండ్ మమ్మల్స్, ఇవి కూడా రాబోయే ప్రమాదాన్ని అంచనా వేయగలవు. కానీ దాన్ని డిఫరెన్షియేట్ చేయలేదు ఆ ప్రమాదం దేని నుంచి రాబోతుందో అని. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం. సపోజ్ ఇలా ఇమాజిన్ చేయండి, మన ప్రదేశంలోకి ఒక సింహం వచ్చింది. ఆ సింహం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏ రంగులో ఉంది, దాని గెడ్డం ఉందా లేదా షేవ్డా, దాన్ని ఎలా ట్రాప్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా మనం మన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోగలం త్రూ యువర్ లాంగ్వేజ్. ఇది చాలా పెద్ద విషయం. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఆడిస్తున్న ఆట. లాంగ్వేజ్ టెక్నికల్ గా వేరు వేరు సౌండ్స్ యొక్క కలెక్షన్ అవుతుంది. దీని ద్వారా మనం ఒక చిన్న సెంటెన్స్ లో ఇంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని ప్యాక్ చేయగలం. దీనివల్ల ఒకే ప్రజాతికి సంబంధించిన జీవుల మధ్య స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ మ్యూచువల్ కోఆర్డినేషన్ వల్ల ఒక స్పెసీస్ యొక్క సర్వైవల్ ఛాన్సెస్ డ్రాస్టిక్లీ ఇంక్రీజ్ అవుతాయి. ఇదే మనకు నియంత్రతలు ఎదుర్కోవడంలో చాలా హెల్ప్ చేసింది. 1-on-1 ఫైట్ లో మనం ఖచ్చితంగా ఓడిపోతాము. కానీ గ్రూప్స్ విషయానికి వస్తే, హోమో సేపియన్స్ యొక్క ఆధునిక కమ్యూనికేషన్ స్టైల్ మరియు లాంగ్వేజ్ మనల్ని ఎంత స్ట్రాంగ్గా మార్చాయంటే, మనం కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ని నేర్చుకొని వాటిని ప్రాసెస్ చేసి మనల్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చుకున్నాం. ప్రాపర్ కోఆర్డినేషన్ మరియు టీమ్ వర్క్ ద్వారా ఒకేసారి కొన్ని వేల బ్రెయిన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని మన స్పెసీస్ యొక్క సర్వైవల్ కోసం ఉపయోగించాం. దీనివల్ల నియాండర్తాల్స్ ఆ ప్రదేశం నుంచి అంతమవ్వాల్సి వచ్చింది. నియాండర్తాల్స్ మన రిలేటివ్స్ కాబట్టి హోమోసేపియన్స్ లో కొంతమంది క్రాస్ బ్రీడ్ కూడా అయ్యారు. అందుకని ఈ రోజు కూడా మన డిఎన్ఏలో కొంత పర్సెంటేజ్ వారి జీన్స్ ఉన్నాయి. యూరోపియన్స్ అయితే చాలా ఎక్కువగా. ఇదే పవర్ ని మనం ఈ రోజు కూడా చూడగలం. అయితే టెక్నాలజీస్ ఎలా తయారవుతాయి? ఎవరో ఒక దాన్ని కనిపెట్టాడు, తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ని ఈ ప్రపంచంతో షేర్ చేశాడు, తర్వాత దాని మీద ఒక సైంటిస్ట్ పనిచేశాడు. ఇలా ఒక కొత్త టెక్నాలజీ జన్మించింది. తర్వాత ఇదే టెక్నాలజీలో ఒక ప్రాబ్లమ్ ని వేరే రీసెర్చర్ ఐడెంటిఫై చేశాడు, దాన్ని ముందుకంటే బెటర్ గా మార్చాడు. మన లాంగ్వేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చిందో చూడండి. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ లాంగ్వేజ్ అనేది ఒక మీడియం మాత్రమే. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఇన్ఫర్మేషన్, అంటే నాలెడ్జ్. అయితే ఇక్కడే మొదలవుతుంది మానవుల యొక్క అద్భుతమైన ప్రయాణం. మీరు లాంగ్వేజ్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళతో షేర్ చేయగలరు. అయితే అలా షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ రైట్ అండ్ గ్యారంటీ ఏంటి? అలా చెప్పిన ఇన్ఫర్మేషన్ సివిలైజేషన్ కోసమా, లేదా అలా చెప్పిన వారి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమా? అయితే ఇక్కడే వస్తుంది ఆ రెండవది. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నిజంగా ఇది ఒక ఈవిల్. మనం ముందుకు వెళ్ళాలంటే ఇది మనకు చాలా అవసరం. అదే ఫిక్షన్, అంటే కథలు చెప్పడం. ఇమాజినేషన్ అంటే ఏంటి అంటే, ఐన్స్టీన్ ప్రకారం ఇది నాలెడ్జ్ కంటే కూడా చాలా పవర్ఫుల్. మనకు ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉంటుంది. ఈ డిసీజ్ నే క్యూరియాసిటీ అంటారు. ఈ డిసీజ్ వల్లనే మీరు నా వీడియోని క్లిక్ చేశారు. మనలో చాలా మంది దీన్ని ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు నా ఫ్రెండ్ నాతో అలా అన్నాడు. అలా ఎందుకని అన్నాడు? ఆమె నా గురించి ఏం ఆలోచిస్తుంది? ఒకవేళ మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తే మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. నా లైఫ్లో ఎందుకైనా అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, నేను ఎందుకైనా ఆనందంగా ఉండలేకపోతున్నాను, ఎక్సెట్రా. తర్వాత మీరు మీ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ మరియు మీ మెమరీస్ని ఆధారంగా చేసుకుని ఒక ఎక్స్ప్లెనేషన్ని తయారు చేస్తారు. దీనివల్ల మీ జిజ్ఞాస, అంటే క్యూరియాసిటీ కూల్ అవుతుందని. ఈ ఎక్స్ప్లెనేషన్ రైట్ అయినా రాంగ్ అయినా, దీనివల్ల మీరు రాత్రి సమయంలో చాలా సుఖంగా పడుకుంటారు. దానివల్ల మనకు అన్నీ తెలిసి అనిపిస్తుంది. అప్పుడు మనం చాలా సేఫ్గా ఫీల్ అవుతాం. ఈ విషయం మీకు తెలిసి ఉంటుంది. సైకలాజికల్ సెటైంటీ, అంటే మన సురక్షే అన్నింటికంటే మనకు చాలా అవసరం. ఈ అవసరాన్ని కూల్ చేయడానికి జన్మించింది ఫిక్షన్. అండ్ ఫ్రెండ్స్, ఈ కథలు విని అలవాటే మనల్ని వేరే జీవుల కంటే ఒక అడుగు ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే మనం ఈ బ్రహ్మాండం యొక్క అస్తిత్వం లాంటి పెద్ద ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఎవరికీ తెలీదు. అయితే
వాటిని ఆన్సర్ చేయడానికే ఫిలాసఫీస్ని తయారు చేయడం మొదలుపెట్టాం. తర్వాత ఈ కథలే బలమైన నమ్మకాలుగా మారాయి. ఈ మానవ జాతిని ఒకటిగా చేయడానికి సహాయం చేశాయి. ఇలా జన్మించింది రిలీజియన్, అంటే మతాలు. దీనివల్ల చాలామంది ఒకటిగా కలిసి కొన్ని కామన్ ఆబ్జెక్టివ్స్ పైన పనిచేయడం మొదలుపెట్టారు. మేబీ రిలీజియస్ పీపుల్కి ఇది మంచిగా అనిపించకపోవచ్చు. అదేమిటంటే మన మనుషులే ఈ కథలన్నీ తయారు చేశారు, కానీ మన సభ్యత ముందుకు వెళ్ళిందంటే కారణం ఈ రిలీజియన్ అనే చెప్పాలి. ఇప్పుడు సైన్స్ లవర్స్కి మంచిగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే మన మానవజాతి ముందుకు వెళ్ళిన క్రెడిట్ని రిలీజియన్కి ఇస్తున్నామని. కానీ ఫ్రెండ్స్, ఇదే వాస్తవం. అయితే ఈ మతాల యొక్క కథలు ఈ ప్రపంచాన్ని ఇప్పటికీ ముందుకు నడిపిస్తాయా? మరియు చాలామంది అంటారు, నువ్వు దేవుణ్ణి నమ్ము, నీ జన్మ ధన్యమవుతుంది, నువ్వు పాజిటివ్గా మారిపోతావు, నీ మనసు మంచి మంచి పనులు చేయడానికి ఆలోచిస్తుంది. దీనికి ఈరోజు కూడా మన దగ్గర ఆధారం ఉంది. ఈ రిలీజియన్స్ వల్లే మన మానవజాతి ఇంత ముందుకు వచ్చింది. దీంతో పాటు నేను ఒక అమేజింగ్ సీక్రెట్ను కూడా చెప్పబోతున్నాను. అది తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు వేరే వాళ్ళకంటే చాలా అవేర్ అండ్ కాన్షియస్ అవుతారు, అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా మారుతారు. కానీ ఈ వీడియో చాలా లాంగ్ అవుతుంది, నేను అన్ని ఒక్క వీడియోలోనే చెప్పలేను. సో వీటన్నింటినీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వదిలేస్తున్నా. ఈరోజు మన యొక్క నాలెడ్జ్ని ప్రాసెస్ చేసే ఎబిలిటీనే మనల్ని ఇంత ముందుకు తీసుకొచ్చింది, మరియు ప్రపంచాన్ని పాలిస్తున్నాం. సో నాలెడ్జే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది. దానిపైన మన అస్తిత్వం డిపెండ్ అయి ఉంది. ఒక్కసారి ఆలోచించండి, నాలెడ్జ్ లేకపోతే మనం బ్రతికి ఉండేవాళ్ళమా? నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నాము. ఒకవేళ నాలెడ్జ్ లేదంటే మనం కూడా మన బంధువుల్లాగా ఎప్పుడూ మట్టిలో కలిసిపోయి ఉండేవాళ్ళం. సో నాలెడ్జ్ గెయిన్ చేయడం మీ లైఫ్లో పెద్ద ఆబ్జెక్టివ్ అవ్వాలి. ఇది నేను కాదు, ఇతిహాసం మరియు విజ్ఞానం చెప్తున్నాయి. మరి థింక్ డీప్లో మనం పూర్తిగా దీనిపైనే ఫోకస్ చేస్తాం. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.